ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అన్ని రూమ్లకు గడపలు ఉండాలా. సో చాలామందికి ఇది ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. చాలామంది కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే కనుక ప్రధాన ద్వారానికి గడపలు పెట్టి ప్రస్తుతం అన్ని రూమ్స్ ఏవైతే ఉంటావో వాటికి గడపలు అనేవి పెట్టారు. సో ఈ విధానంలో అసలు ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ రూల్ ఎట్లా ఉంటుందంటే, అసలు మనం ఎక్కడెక్కడ ప్రవేశం ఏ రూమ్కి చేస్తామో ఖచ్చితంగా దానికి గడప ఉండాలి. ప్రతి రూమ్ ఒక బ్లాక్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక హౌస్కి సంబంధించిన డిజైన్ మనం తీసుకున్నప్పుడు ఎంతో ఒక 9 రూమ్సో 10 రూమ్సో ఎంతో కొంత అనుకుందాం. దీని లోపల ఒక డోర్ పెట్టినప్పుడు ఈ రూమ్లోని శక్తి ఈ రూమ్లోనే బ్లాక్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రూమ్లో జనరేట్ అయిన వైబ్రేషన్స్ ఈ రూమ్లో నివసించే ఈ రూమ్లో ఉండే వ్యక్తులకు రావాలి అనే కండిషన్లో ఇక్కడ గడప పెట్టినప్పుడు కింద భూమి నుంచి బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఈ రూమ్లో జనరేట్ అయిన వైబ్రేషన్స్ అన్నీ కూడా ఈ రూమ్లోనే బ్లాక్ అవుతాయి. ప్రస్తుత కాలం ఎట్లయిపోయిందంటే, ఇది ఒక రూమ్ అనుకోండి, ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో ఈ వైబ్రేషన్స్ అనేవి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో ఇదే విధానంలో ప్రధాన ద్వారానికి 3వ స్థానమైనా 4వ స్థానమైనా కూడా ప్రధాన ద్వారానికి గడప పెట్టినప్పుడు ఇంటి లోపలకు ప్రవేశించేవి కింద వైబ్రేషన్స్ అన్నీ కిందికి వచ్చేస్తాయి కదా, ఈ కింద మొత్తం కూడా ఇంకా బయటికి వెళ్లకుండా ఈ గడపలు బ్లాక్ చేసేసి ఇంటి లోపలే ఆ శక్తి తరంగాలను స్టోర్ చేసే విధంగా చేస్తాయి. పాయింట్ అర్థమైందండి? ఇదే విధానంలో కిచెన్ అయినా, అంటే తూర్పు ఆగ్నేయమైనా ఉత్తరమైనా దక్షిణమైనా ఏ ప్లేస్ అయినా సరే, ఏ రూమ్ అయినా సరే, మీరు గడపలు పెట్టడం వల్ల ఆ రూమ్కి సంబంధించిన ఎనర్జీ బయటికి వెళ్లకుండా ఎక్కడికక్కడ స్టాప్ అయిపోతాయి. ఎప్పుడైతే మా పిల్లోనికి తగిలింది, నేను గడపనే పెట్టా, దాన్ని పగలు కొట్టేస్తాను, నా కొడుకుకి దెబ్బ తగిలింది అని ప్రస్తుత కాలం ఏమైపోయిందంటే, ఒక ద్వారానికి సంబంధించిన నియమం ఏముంటుందంటే, ఇదిగోండి, 2 చేతులు 2 కాళ్ళ మాదిరి ఉంటుంది. ఒక కాల్ని మొత్తం ఇరగొట్టేసేసి దిక్కుమాలిన దానిలాగా చేస్తున్నారు. ఈ 3 ముక్కల ద్వారం అంటారు దీన్ని. 3 ముక్కల చౌకోట్ అంటారు, ద్వారబంధం అంటారు, ఏదైనా సరే ఈ 3 ముక్కల దరిద్రం వచ్చింది. ఇప్పుడు మరి 3 ముక్కలు ఎట్లా పెడతారు నాకు కూడా అర్థం కాదు. 4 ముక్కలు ఖచ్చితంగా ఉండాలి అనేది నియమం ఉంటుంది. 100% మేము నియమం పాటిస్తాం సార్, మీరు చెప్పండి అంటే కనుక ఖచ్చితంగా మీరు దీనికి 4 ముక్కలు చేయండి. ఇది చౌకోటిది, ఇందులోపల ద్వారం. ఈ విధంగానే ప్రతి రూమ్కి మీరు ఏర్పాటు చేయండి. ప్రస్తుత కాలము డబ్బులకు ఒక కృతి పడో, లేకపోతే మేస్త్రీలు చెప్పడం వల్లనో, లేకపోతే కార్పెంటర్ చెప్పడం వల్లనో ఈ ముక్కలు తీసేస్తారు. అదే ఏం పెడతారు సార్, డబ్బులు మిగిలిపోతాయి కదా అంటే అయిపోయింది తీసేయడం. అర్థమైందండి? ఎవరు ఎన్ని చెప్పినా 100% రూల్స్ ప్రకారమే మేము వెళ్తాము అని డిసైడ్ చేస్తే కనుక ఖచ్చితమైన నియమం అయితే 4 ముక్కలు ఉండాల్సిందే. ఈ 4 ముక్కల వాటికి మళ్ళీ మేము ఇక్కడ కిటికి ఇట్లా పెడతాం, మేము ఇట్లా పెడతాం, తప్పండి, పెట్టకూడదు అట్లా. మీరు ఇక్కడ కూడా చూడండి, ఈ ముక్కను మిగిలించడం కోసం ఇట్లా పెడుతున్నారు. ఇది కాదు పద్ధతి, ఇది పద్ధతి. గ్యాప్ ఉండాలి, దీనికి గ్యాప్ ఉండాలి, మధ్యలో ఒక వాల్ కన్స్ట్రక్షన్ రావాలి. ఇదొక కిటికీ, ఇదొక కిటికీ, ఇది సపరేట్, మధ్యలో గ్యాప్ ఉండాలి, ఇట్లా. అది కిటికీలు పెట్టే పద్ధతి. సో గడపలు ఉండాలా లేదా అనే కండిషన్ మీరు మాట్లాడినప్పుడు 100% ప్రతి రూమ్కి గడపలు ఖచ్చితంగా ఉండాలి. ఈ నియమాన్ని ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం, 100% మేము రూల్స్ ప్రకారం వెళ్తామంటే వెళ్ళండి, దానికంటే సంతోషమైన విషయం ఏమీ లేదు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ మన హరివాస్తు నుంచి మీరందరూ కావాలనుకుంటే, మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.